మా పార్టీ ఆఫీసులకు భూములు ఇవ్వరా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రతిపక్షాలు ఇప్పుడే చెప్పిన మళ్ళీ ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పలేను హైకోర్టు నోటీసుల నేపథ్యంలో మళ్ళీ తెరపైకి మొత్తానికి సార్కు కోర్టు నోటీసులు వెళ్ళినాయట మరి ఏం చెప్తాడు గి వంద రూపాయలకు స్థలం ఎట్టొచ్చింది లక్ష రూపాయకి ఎకరం ఎలా వచ్చింది వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగింది గా కలెక్టర్లంతా కళ్ళు మూసుకున్నారా లేకపోతే వాళ్ళను బెదిరించింద్రా లేకపోతే వాళ్లకు ఏమన్నా స్థలాలను కేటాయించిండ్రా ప్రతి జిల్లాలో కూడా టీఆర్ఎస్కి సంబంధించిన భవనాలన్నీ పూర్తిగా వస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా వీటికి సంబంధించిన విషయాలు ఎందుకు బయటికి రాలే తీగలాగితే డొంక గదిలినట్టుగా చిన్న బంజారా హిల్ స్థలంతో మొదలయ్యి తెలంగాణ వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ భవనాలకు సంబంధించి టీఆర్ఎస్ భవనాల స్థలాలకు సంబంధించి ఎంతకు అమ్మిన రు లీజ్ ఎన్ని సంవత్సరాలకు ఇస్తే ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు వాడుకుంటారు ఆ భూమి విలువెంత ఆ భూమి ఇప్పుడు లెక్కల ప్రకారం ఎంత విలువ చేస్తుంది ఇవన్నీ ఆరాధిస్తాడట ఏమైనా సరే ఇక ఒకదాని తర్వాత ఒకటి పిడిగుద్దుల్లాగా పడతనే ఉన్నాయి కేసీఆర్ సార్కి నోటీసులు అందుకున్నాడట ఆయన పెద్ద లెక్క చేయలే కానీ మనం బాధపడతాం కదా పాపం కేసీఆర్ సార్కి నోటీసులు వచ్చినాయి అంట అని అందుకే అన్ని పత్రికల్లో కూడా మస్తు గులైపోయి ఆర్టికల్గా రాసిండ్రు ఎంత అనుకున్నా ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లున్న నాయకుడికి వంద రూపాయల గజల కొనుక్కొనే స్థితికి దిగజారిండ అనుకోవాలా లేకపోతే వంద రూపాయలకు గజం స్థలం కొనుక్కోని అన్ని తెలివితేటలు ఉన్నాయనుకోవాలా లేకపోతే ఏదో అంటారుగా మింగి కనబడకుండా ఉంటాడు అని గట్ల అనుకోవాలా అర్థం కావట్లేదట కోర్టుకు కూడా అర్థం కాక ఇంకో దీనికి జవాబు ఏమిస్తారో ఇవ్వండి అయ్యా నాలుగు వారాలు సరిపోయిద్దా గడువు అని చేసిందట చూద్దాం ఈ నాలుగు వారాల గడువులో మన సారా ఏం చెప్తాడు